బాధుడే బాధుడేటండి అందరికి అర్థమైందా బాధుడే బాధుడు అర్థమైందా నాడు తీరుపై కట్టండి బాధుడే బాధుడు ఓకే బాధురా ఓకే మోతాదులన్న బాధుడే బాధురా పెంచుకుంటూ పోయాడా బాధుడు మీరెప్పుడన్నా ఊహించారా ఈ రాష్ట్రంలో ఇలాంటి బాధుడుంటుందని ఏమమ్మా మీకేమన్నా వంటను ఊరికి వస్తా ఉందా బాబాయ్ ఎంతమ్మా ఇప్పుడు 200 రూపాయలు అవునా కాదా ఏంటమ్మా పప్పు ఉప్పు టీ పొడి కాఫీ పొడి అన్ని పెరిగిపోయినాయా గ్యాస్ పెరిగిందా పెట్రోల్ డీజిల్ పెరిగిందా ఏ తమ్ముళ్ళు జే బ్రాండ్ లిక్కర్ కూడా పెరిగిందా సగం డబ్బులు ఎవరికి పోతుంది దాంట్లో ఎవరికి పోతాయి చికెన్ కా లేకపోతే మీకేమన్నా వస్తున్నాయా నేరుగా ఎక్కడ పోతాయి జగనన్న అకౌంట్కి వెళ్ళిపోతాయి ఏ తమ్ముళ్ళు పేదవాళ్ళ రక్తం కూడా తాగే నాయకులు ఉన్నారంటే ఏం చెప్పాలి ఎలక్షన్ ఎప్పుడు దాకా నువ్వు పంచుకుంటావు కదా తమ్ముడు ఇంకో పక్కన కరెంట్ వస్తా ఉందా దాని కరెంటు బిల్లు మాత్రం బాధుడే బాధుడు కదా బిల్లులు బాగా పెరిగాయా ఇంకా పెరగాలి కదా మీరు వద్దని వదిలిపెడతారా కాదు తమ్ముళ్ళు చాలా ఈ రాష్ట్రంలో పరిస్థితి చూస్తే మీ మారిగా నాకు కూడా ఆవేశం వస్తుంది కోపం వస్తుంది బాధ కలుగుతుంది తపన కలుగుతుంది కానీ వీళ్ళ ప్రవర్తన చూస్తే చాలా దారుణంగా ఉంది మీరు ఒకసారి చూడండి 5 ఏళ్ళు కరెంటు కోతలు లేకుండా కరెంటు రేట్లు పెంచకుండా సమర్థవంతంగా 24 గంటలు నాణ్యమైన కరెంటు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ అవునా కాదా ఈ రోజు అప్పటికి ఇప్పటికి ఇంకా కరెంటు మెరుగైన కరెంటు ఇచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే టెక్నాలజీ మారింది ఏవైతే సోలార్ ఎనర్జీ అంటే ఎండలో వచ్చి ఎండకు వల్ల వచ్చి కరెంట్ అయితే సోలార్ అయితే 4 నెలల్లో ఎంత కావాలన్నా అంత మనం ఉత్పత్తి చేసుకునే అవకాశం వస్తుంది దానికి కావాల్సిన ముందు చూపు కావాలి అడ్డ చూపు కాదు దొంగ చూపు కాదు జగన్ రెడ్డి అంత దొంగతూ ప్రతి ఒక్క దాంట్లో ఎట్లా కొట్టేయాలని చూస్తున్నాడు తప్ప పేదవాళ్ళకు కరెంట్ ఇవ్వాలి అని అందుకే ఆ వ్యవస్థ కుదేలైపోయింది మన రెస్కో కూడా తీసుకుపోయి ఎస్టీవీలు కలిపేశాడు అదొక సముద్రం నేను రెస్కో ఎందుకు పెట్టానంటే ఎవరైనా కరెంటు కావాలంటే పంప్ సెట్ కావాలన్నా లేకపోతే ఇంటికి కరెంటు కావాలన్నా 24 గంటల్లో ఇవ్వచ్చనే ఉద్దేశంతోనే అది నేను ఎస్కోలో పెట్టి దాన్ని తీసుకుని ఏపీ ఎస్టీపీలు కలిపేసి ఇప్పుడు కనెక్షన్లు కూడా రావు అందుకనే మళ్ళా నేను వచ్చిన తర్వాత చేస్తాను మళ్ళా రెస్కో క్రియేట్ చేస్తా కుప్పంలో ఉండే రెస్కోకి మన ఎలక్ట్రిసిటీ ఉంటుంది ఎవరికి కరెంటు కావాలన్నా రోజులోనే ఇచ్చే పరిస్థితి మళ్లీ చేసుకుంటామని ఈరోజు పక్క రాష్ట్రాల్లో మీరు చూస్తున్నారు పెట్రోల్ డీజిల్ మనకంటే 10 రూపాయలు తక్కువ కర్ణాటకలో డీజిల్ 15 రూపాయలు తక్కువ తమిళనాడులో పెట్రోల్ 10 రూపాయలు తక్కువ డీజిల్ 6 రూపాయలు తక్కువ అందుకే మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే సాయంత్రం పూట మోటార్ బైక్ వేసుకుని శుభ్రంగా ఫుల్ ట్యాంక్ పెట్రోల్ అక్కడ వేసుకుని వీళ్ళు కూడా ఫుల్ గా వీలు వేసుకొని రెండు విధాల ఇచ్చేసి వచ్చేస్తున్నారు అంటే ఇది మనకంతా బాధ అనిపించదా దేశంలో ఎక్కడా లేని విధంగా ధరలు పెరిగిపోయినాయి బాధ్యత లేని ముఖ్య
ఒక్కొక్క కుటుంబం పైన నెలకు 10 నుంచి 12000 రూపాయలు కనీసం అదనపు భారం పడతా ఉంది. మీకు సంవత్సరానికి ఎంత పడింది? 120000 పడతా ఉంది. కరెంట్ ఛార్జీలు కావచ్చు, ఆర్టీసీ బస్సు రేట్లు కావచ్చు, పెట్రోల్ డీజిల్ గాని నిత్యావసర వస్తువుల ధరలు అన్ని పెరిగిపోయినాయి. మాట్లాడితే నేనేదో నవరత్నాలు ఇస్తానంటున్నాడు. ఏ నవరత్నాలు? నీకంటే ముందు మేము ఇంకా బ్రహ్మాండంగా ఇచ్చాం. ఒకసారి గుర్తు చేసుకోవాలి, మీరు అన్నా క్యాంటీన్ ఆ రోజు ఉందా లేదా? చంద్రన్న బీమా 5 లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళం లేదా? ఎవరు సరిపోతే మామూలుగా సరిపోతే 2 లక్షలు ఇచ్చేవాళ్ళం. మట్టి ఖర్చులకు 30000 ఇచ్చాం. ఆ రోజు పెళ్లి కారుకు ఇచ్చామా లేదా? అందరి పెళ్లిళ్ళు పిల్లలకు చేశాం. ఇంకో పక్కన ఏదైతే పేదవాళ్ళందరి కోసం ఆ రోజు విదేశ విద్య పెట్టి ఒక్కొక్క తమ్ముడు గాని చదువుకోవాలంటే విదేశాలకు కూడా పంపించాం. ఈరోజు అమ్మ ఒడేన్నాడు, నాన్న బుడ్డి కథ ఏంటని అడుగుతున్నాడు. ఏంటి రేట్లు, ఏంటి అరాచకం? దీనికి సమాధానం చెప్పడు. ఇంకో పక్క మీరు చూస్తే రైతులు మొత్తం తిరిగిపోయారు. ఎవరన్నా బాగున్నారు రైతులు? ఒక్క రైతు బాగున్నాడా రాష్ట్రంలో? ఒక్క కౌలు రైతు బాగున్నాడా? ఎవ్వరూ లేదు. అందరూ మునిగిపోయారు. దారికి మళ్ళా ఇప్పుడు పెడుతున్నాడు. మీరు ఆనందంగా ఉన్నారంట, మీ మెడకు ఉరితాళ్ళు వేస్తారంట, అంటే మీ మోటార్లకు మీటర్లు పెట్టబోతున్నాడు. మీటర్లు పెడితే ఏమవుతుంది? రేపు కరెంటు ఛార్జీలు కట్టకపోతే మీటర్ వచ్చి డిస్కనెక్ట్ చేస్తున్నప్పుడు జగన్ రాడు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లు ఇప్పుడు క్లోజ్ చేసే పరిస్థితికి వస్తున్నారు కరెంటు. ఇలాంటివి అడ్డదొడ్డమైన పనులు కడవారు ఎప్పుడో నేను ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఇండ్లకు ఓటీఎస్ పెట్టాడు. నేను ఒకటే మాట చెప్పాను, ఓటీఎస్ పెడితే మీరు కట్టదని చెప్పాను. నేను వస్తాను ఉచితంగా ఇస్తానని చెప్పా. అదేమ్మా నీళ్లు వచ్చినాం ఇప్పుడు? 80% పూర్తి చేశాను తల్లి. ఆ రోజు మనం వచ్చిన 2 నెలల్లో పూర్తయ్యేది పని. నీళ్లు నిడవాలి, మళ్ళా మనం రావాలి. మన వస్తేనే నీళ్లు వదిలేది. మనం రావాలి, కుప్పానికి అందరి నీవా నీళ్లు రావాలి. ప్రతి ఒక్కరు ఎకరాకు నీళ్లు ఇవ్వాలి. మీరు బట్టలు బాగా పండించుకోవాలి, మీ కష్టాలు తీరాలి. నేను అడుగుతున్నా ఈ జగన్ రెడ్డిని, నీకు నీతి మారిన చర్య అనేది నేను ఆ రోజు చెప్పాను. పులివెందులకు కొన్ని 100ల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గండేకోట రిజర్వాయర్ ద్వారా చిత్రావతి ద్వారా పులివెందులకు నీళ్లిచ్చి బట్టలు కాపాడారు. 3 ఏళ్లయింది, 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టుంటే కుప్పానికి నీళ్లు జల్సాగా వచ్చేది. 80% పూర్తి చేశారు. 12% పనులున్నాయి. ఆ పనులు నిలిపేశారు. నిలిపేసి మీన వేషాలు లెక్కేస్తున్నారు. నేను పోరాడతా, పోరాడకపోతే వచ్చిన 3 నెలల్లో పనులు పూర్తి చేసి నీళ్లు తెచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ.